ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. సంగారెడ్డి జిల్లా మేల్కల్ మండల్ అద్ను గ్రామంలో 2019లో గెలుపొందాను. మాతం శెట్టి రాజు కుమార్ వీరమణి సర్పంచ్ గా గెలిచాను. నా పేరు మాతం శెట్టి రాజకుమార్ అన్న. మా మిస్సెస్ మాతం శెట్టి వీరమణి. మాతం శెట్టి వీరమణి గారే అన్నిట్లో పాల్గొంటారు, కానీ కొద్దిగా ఆమె చెప్పలేకపోతుంది కాబట్టి నేను చెప్పలేదు. అన్ని విధాలు కూడా ఆమె చూసుకుంటారు. మాక్సిమం లేడీస్ మాత్రం మొత్తం ఆమె ఉండి ముందు నడిపిస్తాను. సేవలు చేస్తున్నాం అంటే మా నాన్నగారు కూడా ఇక్కడ సర్పంచ్ ఉండే చాలా రోజుల క్రితం ఇక్కడ, కాబట్టి ఆ పరంపర ఇక్కడ జరుగుతుంది. మేము ముగ్గురం బ్రదర్స్ ఊర్లో సెటిల్ అయిపోయినానన్న హైదరాబాద్ సిరాబాద్ ఉంటారు. అయితే అన్న ఇక్కడ మేము ఇంచు దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం అన్న. ఇక్కడ మొట్టమొదటిగా నేను వార్డు మెంబర్ గెలిచాను. నేను వార్డు మెంబర్ గెలిచాను అన్న. ఇక్కడ వార్డు మెంబర్ గెలిచిన తర్వాత అన్న మా ఎంపీటీసీగా మా భార్య గెలిచారన్న. తర్వాత అన్న ఇప్పుడు మళ్ళీ 2019లో పరా మళ్ళీ మా భార్యకి లేడీస్ అసోసియేషన్ వాళ్ళు మా భార్య గారి సర్పంచ్ గా ప్రజలాశ్వాదంతో ఇక్కడ రావడం జరిగిందన్న. గ్రామం అన్న అతిపెద్ద గ్రామం, మండలం కన్నా పెద్ద గ్రామం అన్న. ఇక్కడ మా గ్రామంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం ఉన్నాయన్న. ఒక ఎంపీడీఓ ఎంపీ ఎంఆర్ ఆఫీస్ తప్ప మండలం లేకుండా పెద్ద గ్రామాలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదంతో కూడా మండలం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అంత మంచిది మరి సర్పంచ్ అవకాశం వచ్చింది, మేడంకి వచ్చింది, మళ్ళీ రావడం వల్ల మేడం లేట్రు. మరి మేడం లేటి మా ఊర్లో మొత్తం ఇంటికి వెళ్ళి ప్రచారం చేసి కదా, మరి అప్పుడు మరి మన ఊరు ప్రజలు ఎందుకు స్పందించారు, మన సమస్యలు చెప్పారా లేదా అన్న? చాలా సమస్యలు చెప్పారు అన్న, ఇంటింటికి వెళ్ళి చాలా సమస్యలు చెప్పారు అన్న. మేము వాళ్ళకు ఇంటింటికి వెళ్ళి అందరికి నమస్కారం పెట్టి మాకు చూడు గ్రామం మొదలు తెలుస్తున్నా వాళ్ళకు ప్రతి విషయంలో మంచికి చెడు కన్నెట్టుకుంటామన్నా. మేము మంచికి చెడు ప్రతి దానికుంటామన్నా. చిన్న సమస్య వచ్చినా మన దగ్గరికి వెళ్తాము, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినాం. ఇప్పుడు మంచి స్పందన ఇచ్చారన్న. మీరు ఉంటే మాకు గ్రామం కూడా బాగవుతుంది, మీరు ఉండాలని కూడా మాకు చెప్పడం జరిగిందన్న. అయితే వాళ్ళ ఆశీర్వాదంతో మేము వెళ్ళడం కూడా అయిందని. సమస్య ఏం చెప్పారన్న? మరి మా సమస్యలు అన్న రోడ్లు లేవన్నాయన్న, సైడ్ రెండు లేవని చెప్పారు, లైట్లు లేవని చెప్పారు, ఇక అవి తీరుస్తామని చెప్పినామన్న. ఏ అలాంటిది ఏం లేదన్న, అంత ప్రజాభిమానం అన్న. వాస్తవాన్ని కూడా చెప్తున్నాను నేను, మీరు గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు ఎంక్వైరీ చేయాలన్న. నేను ఇంతవరకు ఎవరికి కూడా ఒక మందు బాటలు మందు సిస్టర్ నేను పంచలేదన్న, తాపలేదన్న. అంత ప్రేమ గెలిచిన అంత ప్రేమ భావం, ఇది వాస్తవం అన్నది. మంచిది పక్క, ఇది వాస్తవం, ఇది రియాలిటీ. ఇది నాది ఏ గెలిచినాక అన్న, ఇక ప్రజలతో అభిమానులతో గెలిచామన్నా. ఇక నేను మాట ఎలక్షన్ కన్నా ముందులే మాట ఇచ్చినన్నా, ఈ గ్రామ పంచాయతీ ఫండ్ వస్తే నేను 1 రూపాయి తినని ప్రజల ద్వారా బహిరంగంగా చెప్పిన అరుగుతుంది. నేను బహిరంగంగా చెప్పిన అరుగు ప్రజల ముందు స్టేజ్ ముందు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మాడిలో సార్ కాటిఆర్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ గారు కూడా గెలిచారు. ఎమ్మెల్సీ గారు మా ప్రతినిధి గారు ఉన్నారు, ఎంపీ గారు బి పాటిల్ గారు ఉన్నారు, మా వాళ్ళందరికీ మేము మీటింగ్ పెట్టినా బహిరంగ సభ సర్పంచ్ ఎలక్షన్ లో వచ్చారు. నేను అది ప్రజల ముందే చెప్పేసిన, గ్రామ పంచాయతీ డబ్బులు నాకు 1 రూపాయి అవసరం లేదు, ఊరికి వచ్చిన ఎంత ఫండ్ వస్తే అంత ఫండ్ నేను గ్రామానికి పెడితే మాట ఇచ్చినాను. ఈ రోజు అదే విధంగా చేస్తున్నాను. ముఖ్యంగా ఏంటన్నా, ఫస్ట్ నేను ఒక సైడ్ డ్రైన్ స్టార్ట్ చేసిన. ఆ గల్లీలో ఇంతవరకు ఇంతమంది గ్రామంలో ఇన్ని నెలల నుంచి ఒక ఊరు కూడా ఒక మట్టి కూడా వెళ్ళేదన్న. ఇక్కడ మా ఇక్కడ రెండో వాళ్ళ మొట్టమొదటిగా సైడ్ డ్రైన్ స్టార్ట్ చేసినాను. సైడ్ డ్రైన్ స్టార్ట్ చేసి సైడ్ డ్రైన్ కంప్లీట్ చేసినాను. సైడ్ డ్రైన్ కంప్లీట్ చేసినాక తర్వాత దాదాపు 70 స్తంభాలు ఎలక్ట్రిక్ వాళ్ళతో మాట్లాడి 70 స్తంభాలు వేయించినాను. ఊర్లో 70 స్తంభాలు వేయించినాను. 70 స్తంభాలు వేయించి పెద్ద విలేజ్ కదన్నా, లైట్లు లేకుండా గల్లీ లోపల మళ్ళీ కొత్త స్తంభాలు వేయించి వాళ్ళతో చేసి 70 స్తంభాలు వేయించి వేసినా. దాదాపు ఏంటన్నా 1000 మీటర్ల సిసిరు వేసినాను నేను. ఇంచుమించు 33 లక్షలు అన్న మొదలు, ఇప్పుడు దగ్గర దగ్గర 45 లక్షల రూపాయలు సిసిరు వేసిన. అది కూడా జీ ఫండ్తో వేసిన నేను. ఇక్కడ అంతా గ్రామ పంచాయతీ ఫండ్ నుంచే వేసినా. మళ్ళీ ఒక ట్యాంకరు అధికారులు ఆదేశించారు, ట్రాక్టర్ పెద్ద గ్రామం ఉంటే ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు చేసినామన్న. మళ్ళీ ఇంటింటికి గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి అన్న చెత్త పుట్టిరు, ఇంటింటికి
పంచడం జరిగిందండి. గ్రామ పంచాయతీ నుంచి వచ్చి పంచడం జరిగిందండి. ఇక ప్రతి స్ట్రీట్ ప్రతి ఒక్క సమ్మానికి లైట్ వేయడం జరిగింది. ప్రతి ఎప్పుడు కూడా గ్రామానికి ఈ కోవిడ్ వల్ల ఈ క్లోరోక్విన్ అవి బాగా దాదాపు బాగానే స్ప్రే చేస్తూ ఉంటాం. ఎప్పుడంటే ఇప్పుడు మనకి ఇప్పుడు దాదాపు కంటిన్యూ రెగ్యులర్ గా స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ బ్లీచింగ్ పౌడర్ గానీ ఈ నాళీలు గానీ ప్రతి నెల లోపల 3-4 సార్లు క్లీన్ చేస్తూనే ఉంటూ ఉన్నా. ఈ పెద్ద విలేజ్ అన్న మాకు బోర్లు గానీ చాలా బోర్లు ఉన్నాయి. ఇక కొన్ని సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయన్నా. ఒకటి కాలిపోతా ఉంటది, ఒకటి చేపించుంటే ఉంటా. దాదాపు ముఖ్యంగా అన్న మన సర్పంచ్ గెలగానే ఎండాకాలం ముందు ఉందన్న. మా దగ్గర వాటర్ పైప్ లైన్ కరెక్ట్ లేకుండా మళ్ళీ ఒక స్టార్టింగ్ అన్న ఒక ఒక పాత ఒక దాదాపు ఒక 30-40-30 సంవత్సరాల క్రితం బోర్ వేసింది ఉండే. ఆ పైప్ లైన్ వేసింది ఉండే అన్న. ఆ పైప్ లైన్ మొత్తం చెడిపోయింది. ఇక మొత్తం అందరు ఏం చేశారన్నా అన్న, అప్పుడు ఇండ్లు మొత్తం ఆ పైప్ లైన్ పైన కట్టేశారు. ఆ పైప్ లైన్ పైన కట్టేసరికి ఆ పైప్ లైన్ పాత అయిపోయింది, లీకేజ్. మంది ఇళ్ళకి నీళ్ళు రాబడినా అన్న. ఇక మంది ఇళ్ళకి నీళ్ళు రాబడితే అప్పుడు ఏం చేసిన ఇక మొత్తానికి ఈ కొత్త పైప్ లైన్ వేయించాను పంచాయతీకి. ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇక సీసీ రోడ్లు కానీ అన్న డెవలప్మెంట్ పర్పస్ లోపల ఇప్పుడు వైకుంఠ ధామం కట్టుకుంటే వైకుంఠ ధామం కూడా కట్టేసిన అన్న. డంప్యార్డ్ కట్టేసిన అన్న. వనము కంప్లీట్ అయింది. ఇప్పుడు రైతు వేదిక కూడా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. సర్కిల్ అయిపోతుంది దాదాపు 100 సంవత్సరాల క్రితం. దాదాపు 78 సంవత్సరాల క్రితం స్కూల్ కట్టింది. అది స్కూల్ కట్టింది ఉంటే యాక్చువల్లీ కొరియా చేయమని ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడే ఆర్డర్స్ చేశారు. కానీ ఎవరు చేయలేదన్న. అది కూడా నేను మొత్తము అది ఎందుకంటే ప్రమాదంగా మారింది అన్న. పిల్లలకు పిల్లలు తిరుగుతూ ఉంటారు, కూలిపోతే ఇప్పుడు ప్రమాదం అని. అది కూడా అలాంటివి అని కాన్సన్ట్రేషన్ చేసి ఆ స్కూల్ కూడా డిస్మెటైజ్ చేసాను. జీపీ ద్వారా డిస్మెటైజ్ చేసినాను. ఇంకో పాత బిల్డింగ్ నిజాం పీరియడ్ ఉండన్న. డిపిఓ గారు వచ్చి అన్న ఇది ఏం వీటిని తీసేసేయాలంటే డిపిఓ తీసేస్తున్నాం. అన్న అట్లా మనం మన కేసీఆర్ సర్పంచ్ చూడండి, 30 రూపాయలకి 10 రూపాయలకి ఆ సమయంలో ఏం పని చేశాడు మన నూలిగా అన్న. మన ముఖ్యమంత్రి గారు అన్న, కేసీఆర్ గారు అన్న, చంద్రశేఖర్ రావు గారు అన్న చాలా మంచి పనులు చెప్పండి అన్న. అన్న ఏంటంటే పన్న, మొట్టమొదటి గ్రామాల అభివృద్ధి అయితే పట్టణాల అభివృద్ధి అయితే అన్న మంచి ముఖ్యమంత్రి గారు ఏమైతే ప్రణాళిక చేపట్టిండో వారి ద్వారా వాళ్ళు ఫాలో అవుతున్నాం మనం. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి ఫాలో అవుతున్నాము. ఎందుకంటే అన్న గ్రామ విలేజ్ ఎవరైతే ఉంటారు కదా ఆ ప్రజలకు అన్ని ఏర్పాట్లు మంచిగా ఉండాలి, అన్ని శుభ్రంగా ఉండాలి అని అన్న కొన్ని పనులు చెప్పండి. 3 రోజుల ప్రణాళిక కానీ 8 రోజుల ప్రణాళిక కానీ ఆ యొక్క అన్నకు మేము ఇది తీసుకొని అన్న యొక్క ఏమైతే చెప్పిండో ఆ విధంగా ఫాలో అయినాం అన్న. ఊళ్ళో ఎన్నైతే పెంట గుంతలు ఉన్నాయి కదా, పెంటలు ఉన్నాయి కానీ పాత బిల్డింగులు కానీ పెంటాలు మొత్తం చేసినామన్న. ఊరు మొత్తం క్లీన్ చేసినామన్న. అప్పుడు గ్రామం అంటే ఇది గ్రామం అనిపించింది అన్న. ఊరు అంటే ఇలా ఉండాలి అంటే అన్న కేసీఆర్ గారు చెప్పిన మేము చేసినామన్న. గ్రామాలు ఎట్లా ఏర్పడ్డాయి ఈ విధంగా శుభ్రంగా చెట్లు కూడా బాగా వచ్చిన అన్న. ఏమన్నా చెట్లు ఉంటేనే మనకు వర్షాలు వస్తాయి. ఇప్పుడు దాని కొంచెం ఏర్పడుతుంది అన్న వర్షాలు అవి. ఈ యొక్క ముఖ్యంగా ఏంటన్నా వర్షాలు ఉండడం వల్ల నీటి నీటి పెరుగుతుంది అనుకోండి, నీటి పెరుగుతాయి అబ్బాయి లేదు వాటర్ లెవెల్ పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు గ్రామాల లోపల ఏమైందంటే గ్రౌండ్ వాటర్ వాడినప్పుడు బోర్లలో కానీ బావులలో కానీ నీళ్ళు బాగా వస్తాయి. అప్పుడు ఇరిగేషన్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు మా దగ్గర ఏ ఇలాంటి ఒక చెరువు ఉందన్న. ఆ చెరువు ఇన్ని రోజులు నిండలేదన్న, పూటిగా తీసిండు ఇప్పుడు అన్న. మిషన్ కాకపోతే తీసినాం. ఈసారి నీళ్ళు నిండినా బ్రహ్మాండంగా నీళ్ళు నిండినాయి. వచ్చిన మళ్ళీ 68000 చేపలు కూడా ఇచ్చినాం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాడు అన్న. మంత్రి ముఖ్యమంత్రి గారు అన్న మంచి ఇస్తున్నారు అన్న, వారి ఫాలో చేస్తున్నాం అన్న. మేము వారు ఏ విధంగా ఫాలో అవ్వమంటే మేము అదే ఫాలో అవుతాం అన్న. మరి అట్లా మన కేసీఆర్ సార్ మస్తు సంక్షేమ పథకాలు ఇప్పుడు వాటి గురించి మీరు అభిప్రాయం చెప్పినా అన్న. కేసీఆర్ గారు ఏమైతే ఇప్పుడు పింఛన్లు కానీ అన్న, పింఛన్లు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధువు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ ఇలాంటివి ఏమవుతున్నాయన్న. ప్రజలకు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అన్న దీని నుంచి. ముఖ్యంగా మన పక్క రాష్ట్రాల్లో అన్న ఎక్కడ కూడా ఇస్తలేరు. మన ముఖ్యమంత్రి గారు ఇస్తుండ్రు,
మన ముఖ్యమంత్రి చాలా కొంతమంది అపోజిట్ లీడర్లు ఏమంటారు అంటే మొన్ననే ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ లోపల ఏమంటున్నారు మేము ఇస్తున్నామని బీజేపీ వాళ్ళు అన్నారు. అయినా కానీ మన హరీష్ రావు గారు ఏమన్నా సవాల్ చేశారు, రండి బహిరంగ రండి దుబ్బాక బస్ స్టాండ్ రండి కూర్చొని మాట్లాడదామన్నాను. నమ్ముంటే వాళ్ళు రావాలన్న అన్నగారు ఎన్నైతే సమక్షేమ పథకాలు చదువుతున్నారో డైరెక్ట్. ఇంకోటి చెప్తాను అన్న, ముఖ్యంగా ఇంకా ఏముందంటే ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వేరే ప్రభుత్వాలలో కానీ సార్ అన్న మనకు పెన్షన్ రావాలంటే ఎట్లుండే అన్న? పెన్షన్ రావాలంటే ఓ లీడర్ పట్టుకోవాలన్న, లీడర్ పట్టుకుని ఆ లీడర్ చెప్పి ఇక మా మనిషి అంటేనే ఆయనే పెన్షన్ పోయేదన్న. ఇప్పుడు అట్లేదన్న, ప్రభుత్వము ప్రజలు, ప్రభుత్వము ప్రజలు, ఎవరైతే పోయి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు పోయి అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి పెన్షన్ వచ్చేస్తుందన్న. వీడియో పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయన్న. ఇప్పుడు రైతు బంధు ఉందన్న, ఏమన్నా మా దగ్గర ఈ పార్టీ ఆ పార్టీ నిలబడట్లేమన్నా. కేసీఆర్ గారు అలాంటి మెంటాలిటీ అన్న, కేసీఆర్ గారిది అందరు ప్రజలు నా వాళ్ళే, అందరు ప్రజలు నా వాళ్ళే, అందరికీ ఈ యొక్క పెన్షన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్యం కానీ ఇవన్నీ డైరెక్ట్గా అందాలని అన్న పంపిస్తున్నాను. ఏ పార్టీ చెప్తున్నాడు అన్న, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మంచి నడిచిందన్న, ఇలానే సాగాలి నేను కోరుకుంటున్నా. మధ్య మధ్య ఇలాంటి చాలామంది మధ్య మధ్యలు వచ్చి మా ప్రభుత్వం మా మేము చేస్తున్నది ఇవన్నీ అబద్ధాలన్న, ఇవన్నీ ఒట్టి మాటలు ఇవన్నీ అన్న. అంత మంచి చివరిగా చెప్పాలనుకుంటున్నాం మా ఛానల్ దగ్గర అన్న. ఇంకా మా గ్రామం పెద్ద గ్రామం అన్న, మండలం లోపల, మండలం లోపలనే పెద్ద గ్రామము మాకు. ఇంకా చాలా అవసరాలు చాలా ఉన్నాయన్న. ఇంకా సిసి రోడ్లు కావాలన్న, ఓ మోడల్ స్కూల్ కూడా కావాలన్న మాకు, ఓ మండలి కూడా కావాలన్న. యాక్చువల్ పెద్ద మండలం ఇది. ఇది ఇప్పుడు మా యొక్క ఎమ్మెల్యే గారు మాణిరావు గారు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ గారు, మా ఎంపీ గారు బీవి పాటిల్ గారు వారి సహకారంతో అన్ని ఫండ్స్ తెచ్చుకుని డెవలప్మెంట్ చేయాలని ఆశ ఉందన్న. వారి దగ్గర కూడా సమస్యలు తీసుకెళ్తున్నాము, చేస్తామని మాటిస్తున్నాను, మాట తీసుకొస్తామని కూడా మాటిస్తాను, మాటిచ్చినన్న హరీష్ రావు అన్న కూడా చేస్తారు. ఇక్కడ మా ఇంతకుముందు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు లేకుండా అన్న, లేనప్పుడు మా గీతారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే, కానీ ఆమె పట్టించుకోలేదు. అప్పుడు మాకు పట్టించుకోకపోతే అప్పుడు హరీష్ రావు అన్న గారు అద్నూరు మా గ్రామానికి వచ్చిండు. వచ్చి అద్నూరు గ్రామానికి వచ్చి మా విలేజ్లో సిసి రోడ్లు లేవంటే కూడా అప్పుడు కూడా 20 లక్షల రూపాయలు సిసి రోడ్ ఇచ్చిండన్న. మళ్ళీ ఒక మహిళా భవన్ ఇచ్చిండు, అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా చాలా కొన్ని సమస్యలు ఉన్నాయన్నా, వాళ్ళ ధార వెళ్ళి ఇవన్నీ పరిష్కారం చేసుకున్నాం. ఇంకా సిసి రోడ్లు కావాలి, ఒక మోడల్ స్కూల్ కావాలి, ఒక మా మండలి కావాలి. ముఖ్యంగా మాకన్న, ముఖ్యంగా మండలి అనేది పెద్ద గ్రామము, మండలి కూడా పెద్ద ఉందన్న. అని కావాలని కూడా అందరితో సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా వాళ్ళకు ముందుకెళ్ళి వాళ్ళకి ఫండ్స్ అడిగి మేము ఇంకా గ్రామం అభివృద్ధి చేయడానికి. ఇక మన ఊరు గురించి మస్తు ముచ్చట పెట్టాం అన్న, నాకు సెలిగా పోయి మళ్ళీ పట్టణం పోలేదు కదా, బస్సు అయితే బస్సు దొరకదు కదా అన్న. థ్యాంక్ యూ అన్న, వచ్చింది చాలా థ్యాంక్ యూ అన్న, దండాలు దండాలు అన్న, వచ్చినందుకు మా గ్రామానికి వచ్చిందా థ్యాంక్స్ అన్న.